హైదరాబాద్ పరిధిలోనే తన భూమిని ఆర్ కృష్ణయ్య కబ్జా చేశారని రవీందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అలాగే తనను చంపేందుకు కూడా కృష్ణయ్య యత్నించారని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొందరు రౌడీలను పంపి తనను బెదిరిస్తున్నారని ఆయన కృష్ణయ్యపై తన పిటిషన్లో కీలక ఆరోపణలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు కృష్ణయ్యపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల ఆధారంగా ఆర్ కృష్ణయ్య సహా మరికొందరిపై రాయదుర్గం పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఐపీసీ సెక్షన్లు 447, 427, 506, 384, రెడ్ విత్ 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఏపీ కోటా నుంచి వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా ఇటీవలే ఆర్ కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారంతో గడువు ముగియనుంది. మొత్తం 4 స్థానాలకు 4 నామినేషన్లే వచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఆర్ కృష్ణయ్య సహా వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆర్ కృష్ణయ్యపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్ పరిధిలోనే తన భూమిని ఆర్ కృష్ణయ్య కబ్జా చేశారని రవీందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అలాగే తనను చంపేందుకు కూడా కృష్ణయ్య యత్నించారని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొందరు రౌడీలను పంపి తనను బెదిరిస్తున్నారని ఆయన కృష్ణయ్యపై తన పిటిషన్లో కీలక ఆరోపణలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు కృష్ణయ్యపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల ఆధారంగా ఆర్ కృష్ణయ్య సహా మరికొందరిపై రాయదుర్గం పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఐపీసీ సెక్షన్లు 447, 427, 506, 384, రెడ్ విత్ 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఏపీ కోటా నుంచి వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా ఇటీవలే ఆర్ కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారంతో గడువు ముగియనుంది. మొత్తం 4 స్థానాలకు 4 నామినేషన్లే వచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఆర్ కృష్ణయ్య సహా వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆర్ కృష్ణయ్యపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు కావడం గమనార్హం.
హైదరాబాద్ పరిధిలోనే తన భూమిని ఆర్ కృష్ణయ్య కబ్జా చేశారని రవీందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అలాగే తనను చంపేందుకు కూడా కృష్ణయ్య యత్నించారని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొందరు రౌడీలను పంపి తనను బెదిరిస్తున్నారని ఆయన కృష్ణయ్యపై తన పిటిషన్లో కీలక ఆరోపణలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు కృష్ణయ్యపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల ఆధారంగా ఆర్ కృష్ణయ్య సహా మరికొందరిపై రాయదుర్గం పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఐపీసీ సెక్షన్లు 447, 427, 506, 384, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఏపీ కోటా నుంచి వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా ఇటీవలే ఆర్ కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారంతో గడువు ముగియనుంది. మొత్తం 4 స్థానాలకు 4 నామినేషన్లే వచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఆర్ కృష్ణయ్య సహా వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆర్ కృష్ణయ్యపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు కావడం గమనార్హం.